విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసింది చంద్రబాబు నాయుడు గారే, ఆ విశాఖపట్నం నగరానికి సముద్రాన్ని తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారే, ఆ విశాఖపట్నానికి హుద్హుద్ తుఫాన్ తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఆ సముద్రానికి సీలలు కొట్టి మరొక తుఫాను రాకుండా అడ్డుపడింది కూడా చంద్రబాబు నాయుడు గారే, ఇదే విశాఖపట్నంలో 19,60,000 కోట్ల రూపాయలు సమ్మిట్లు పేరుతో ఆయన పెట్టుబడులు తీసుకొని వచ్చానని చెప్పి అబద్ధాలు చెప్పింది అదే చంద్రబాబు నాయుడు గారు, అదే 2016లో 4,67,000 కోట్లు వచ్చినాయి అని చెప్పి అబద్ధాలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, 2017లో 665 ఒప్పందాలు జరిగినాయి 10,54,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, 2018లో 4,39,000 కోట్లు వచ్చినాయని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆఖరిగా ఫైనల్ గా అఫీషియల్ గా మీరు చూస్తే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఏదైతే చెప్పిందో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని పచ్చి అబద్ధాలు, 19,60,000 కోట్లు కాదు వచ్చింది, కేవలం 32,823 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పినాయి అని చెప్పి అబద్ధాలు అని చెప్పి వాళ్ళు చెప్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బొక్కాయిస్తూ నేను విశాఖను అభివృద్ధి చేశా, విశాఖలో నేను చేస్తే ఇంకేముంది వీళ్ళు చేయటానికి ఏం మాట్లాడతాడు, మైండ్ ఏమైనా పోయింది చంద్రబాబు నాయుడు గారికి, అదేదో మానసిక వ్యాధి ముదిరిపోయినట్టు, ఈర్ష ద్వేషం కుళ్ళు కుతంత్రాలు మోసాలు వెన్నుపోట్లు ఇవన్నిటితో పైశాచిక ఆనందం ఇప్పుడు మానసిక రుగ్మత ఇవన్నీ కలగలసిన మనిషి రాజకీయాల్లో ఉన్నారు ఎవరైనా అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, మనకు అన్ని నేనే చేశా మొత్తం నేనే కనిపెట్టా ఈ భూమి మీద ఈ రోజు మనుషులు ఉన్నారు అని అంటే ఆ మనుషులు కూడా కారణం, ఆ మనుషులు అనే వాళ్ళు ఈ రూపంలో ఉండటానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పుకుంటాడు. మీరు ఇలా పీడిటీవీలో మాట్లాడుతున్నా నేను ఎడగొచ్చుని ఆఫీస్లో మనం ఈ రోజు జూమ్ లో మాట్లాడుకున్నా జూమ్ చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టారని కూడా చెప్తాడు. ఇవన్నీ మనం వింటే మనం ఎర్రాలు అవుతాం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు అంటే మనం మహాత్మా గాంధీ గారు ఒకటే చెప్తారు, చెడు వినకు చెడు చూడకు చెడు సైడు అసలు వెళ్ళకు అని. అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వినొద్దు, చంద్రబాబు నాయుడు గారి మాటలు అసలు చూడొద్దు, ఆయన చెప్పే వీడియోలు అసలు దయచేసి చూడొద్దు, ఎందుకంటే ఉంటే మనం కూడా పిచ్చెక్కిపోతాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.